ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభస్సు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కార్తీక మాసంలో దీపారాధన ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీస్తోత్రంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం శరద్ ఋతువు, కార్తీక మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, రాత్రి 7:45 వరకు ఉంది. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 9:18 వరకు. అనంతరం నక్షత్రం శ్రవణం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి వృషభ క్షేత్రంలో, కుజ సంచారం కర్కాటక క్షేత్రంలో నీచస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, రవి సంచారం తులాక్షేత్రంలో నీచస్థితి, బుధ సంచారం వృశ్చిక క్షేత్రంలో, శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఈరోజు బృహస్పతి శుక్రుల పరివర్తన యోగం కూడా ఉంది. ఇది కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆకస్మిక విషయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు విద్యార్థులు పొందగలుగుతారు. అభివృద్ధి మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. రాజకీయ రంగం వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. న్యాయవాద వృత్తి వారికి గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు అత్యంత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ సాహస నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు లభ్యమవుతాయి. అనుకూల పరిస్థితులు మహిళలు ఆస్వాదించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి విషయాలు విద్యార్థులకి పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా వ్యాపారంగా వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా వ్యవసాయ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. ఈరోజు వృషభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం, సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణ తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభ్యమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు విద్యార్థులకి జటిలమవుతాయి. కార్యక్రమాలు మహిళలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా వ్యాపారంగం వారికి తప్పనిసరి. విద్యార్థులకి సమయస్ఫూర్తితో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం,
స్మరించడం పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు ఆలస్యమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలకై వైద్య వృత్తి వారు ప్రయత్నించి విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. మహిళలకు శుభవయం కొనసాగుతుంది. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు కొనసాగుతాయి. అనిశ్చిత వ్యవసాయ రంగం వారికి దూరం అవుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ సమర్థించుకోగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తగ్గుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు మహిళలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన విషయాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు విద్యార్థులకి లభిస్తాయి. సంభాషణలు మహిళలకు రుచిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తే గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విషయాలపై అవగాహనతో కూడినటువంటి కార్యకలాపాలు సంతృప్తిని, గుర్తింపును తెచ్చిపెడతాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. కార్యకలాపాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ఆర్థికంగా లాభిస్తాయి. న్యాయపాత వృత్తి వారు సంతోష వార్తలు వింటారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విజయాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. రుణ ఒత్తిళ్లు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు కూడా కొనసాగుతాయి. రాజకీయ రంగం వరకు పరాజయాలు ఉంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వరకు ఆందోళన కలిగిస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులు గట్టి ప్రయత్నాలతో మాత్రమే సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి గట్టి కృషి ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది.
విదేశీ సంభాషణ లాభిస్తే భూ సంబంధిత లావాదేవీలలో అనుకూలత సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా అనుకూలిస్తాయి. విద్యార్థులకి మంచి స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం. వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలం. గెలుపు తథ్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలసడి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. శత్రువులు విజృంభించగలుగుతారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. సమర్థతతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించలేకపోతారు. ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాలు, ఆనందకర పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. శ్రమతో కూడిన విషయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలు ప్రారంభించి కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వ్యవసాయ రంగం వారు కార్యక్రమాల్లో ఆర్థిక విజయాలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయపాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంభాషణలు రాజకీయ రంగం వారికి రుచిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. వాహన ప్రాప్తి, గృహప్రాప్తి వంటివి ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థత క్రమక్రమంగా కలిగి ఉంటారు. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా సాధ్యపడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. నూతన ప్రయత్నాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. అభద్రతాభావం ఉద్యోగస్తులు కలిగి ఉంటారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపారంగా వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. గందరగోళ పరిస్థితులు గృహపరంగా మహిళలు నియంత్రించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అన్ని రంగాల వరకు ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. రాజకీయ రంగం వరకు అనుకూలత ప్రారంభమవుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు
మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1, ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, వాహన విషయాల్లో సమస్యలు దూరం కావాలని, గృహ విషయాల్లో ప్రశాంతత కొనసాగాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలగాలని, శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.